नमस्ते वेलकम टू कालोजी टीवी अग्निपथ विधाना निरसिस्तू सिकिंद्राबाद रैलवे स्टेशन लो निप्पु पेट्टारु युवकुलु सुमारु 10 गंटल पाटु रैलवे स्टेशन रगिलिंदि ट्रैकुल कोसम वेसिन कंकर राळ्ळु बांबुल्ला गाळ्ळोकि लेचायि सेंट्रल स्टेट इंटेलिजेंस वैफल्यम कोट्टोच्चिनट्टु कनिपिंचिंदि अयिते सिकिंद्राबाद घटन इंत हिंसात्मकंगा मारडानिकि कारकुलु एवरनि शोधिंचे पनिलो पडिंदि केंद्र प्रभुत्वं अंदुलो भागंगा आवुल सुब्बाराव अने व्यक्तिनि अरेस्ट् चेशारु आवुल सुब्बाराव डिफेंस अकाडमी नडिपे डैरेक्टर యువతకు సైనిక శిక్షణ ఇచ్చే సుబ్బారావు కొందరు యువకులను రెచ్చగొట్టినట్టు సమాచారం స్కీమ్ ఆల్ ఇండియా బేస్డ్ రిక్రూట్మెంట్ అని చెప్పారు కానీ పూర్తి వివరాలు కూడా వెల్లడించలేదు ఏజ్ రిలాక్స్ ఇస్తానని ఇస్తామని ఎంతో భావించాము దాన్ని కూడా నిరాశపరిచారు అందువల్ల నెక్స్ట్ ఆర్మీ ర్యాలీ ఎగ్జామ్ అప్డేట్స్ ఇస్తారని కూడా చాలా ఆసక్తిగా చూశాము దాని గురించి కూడా అప్డేట్ ఇవ్వకపోగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఒక ఆర్మీ ఆఫీసర్ జనరల్ ని అక్కడ పత్రికా విలేకరు అడిగినప్పుడు దానికి కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పలేక ఎయిర్ ఫోర్స్ లో మీరు అందరికి తెలిసిన విషయం ఫ్రెండ్స్ ఎయిర్ ఫోర్స్ లో ఎటువంటి ఎగ్జామ్స్ పెండింగ్ లేవు ఒక ఆర్మీలోనే ఎగ్జామ్స్ పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన కూడా అవగాహన లేకుండా పూర్తిగా సమాధానం కూడా చెప్పలేకపోయాడు దానివల్ల మిగతా ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎంతమందికి పెండింగ్ ఉన్నాయి వాళ్ళందరూ ఒక కన్ఫ్యూజ్ లో డైలమాల పడిపోయే విధంగా వాళ్ళ సమాధానం ఉంది ఫ్రెండ్స్ అందుకే అందరూ ఎగ్జామ్ ఆర్మీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయని ఎవరికి వాళ్ళు ఊహించుకుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితులలో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయరు ఫ్రెండ్స్ కావున మీరందరూ దయ ఉంచి ధైర్యంగా ఉండండి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు కాబట్టి మీరు ఎవరి మాటలు నమ్మవద్దు వాళ్ళని వాట్సాప్ గ్రూపుల్లో అందరికి షేర్ చేయడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబడే దాకా వెళ్ళిందని పోలీసుల అనుమానం ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు 12 మంది యువకులను ప్రధాన కారకులుగా అనుమానిస్తున్నారు ఆర్మీ ఉద్యోగుల ఆశావాహులను కొందరు రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్స్ 17/6 గ్రూపుల పేర్లతో పలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని రెచ్చగొట్టే మెసేజ్లు చేసినట్టు పోలీసులు గుర్తించారు నిందితులల్లో కీలకంగా భావిస్తున్న వాళ్ళంతా ఆవుల సుబ్బారావుతో కలిసి ఫోటోలు దిగడంతో ఆయననే సూత్రధారి అన్న నిర్ధారణకు పోలీసులు వచ్చినట్టు తెలుస్తుంది నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేస్తే కేసులు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని కేసులు కొట్టేసే వీలుంది ఉద్యమ సమయంలో అలా నమోదైన కొన్ని వేల కేసులను కేసీఆర్ ప్రభుత్వం కొట్టేసింది కానీ కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసుల్లో ఇప్పటికీ కొంతమంది ఉద్యమకారులు విచారణ ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ హింసాత్మక ఘటనలో పాల్గొన్న యువకులకు కఠిన శిక్షలు అమలయ్యే అవకాశం ఉందన్న కథనాలు వినిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ